రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు. 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండి అలంకారం. సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం. 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం. 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం. 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం. 8వ తేదీ శ్రీ కాళిక అలంకారం. 9వ శ్రీ సరస్వతి అలంకారం. 10వ శ్రీ దుర్గా అలంకారం. 11వ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం. సాయంత్రం 7 రావణ వధ కార్యక్రమం. 12వ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం. రాత్రి 8 అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి. నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన 3వ రాష్ట్ర ఆర్గానిక్ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి జయవర్ధన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి మత్స్య సేంద్రియ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి మాట్లాడుతూ, మత్స్యకార సంక్షేమ సమితి, జలనిధి, ఫిషర్మెన్ స్టేట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా సముద్ర ఆహార ఉత్పత్తులకు జిల్లా వ్యాప్తంగా మంచి ప్రచారం లభించాలని ఆకాంక్షించారు. మన ఆరోగ్యం కోసం, అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయడం కోసం ఈ ఫెస్టివల్స్ నిర్వహించడం ఆదర్శనీయమని మేయర్ తెలిపారు. సీ ఫుడ్ గురించి మంచిగా మత్స్యకార సమితి వారు నిర్వహించడం అనేది చాలా సంతోషకరం కూడా. ఎందుకంటే సీ ఫుడ్ కానీ ఆర్గానిక్ ఫుడ్ కానీ మనం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్నీ కూడా నార్మల్గా చూస్తే అన్ని కెమికల్స్ తోటి వేసేది. ఈ మామూలుగా ఫుడ్కి వస్తే పిజ్జాలు బర్గర్లు ఎక్కువ అలవాటు అయిపోతుంది. కానీ సీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాం. మన బాడీ కూడా ఎనర్జెటిక్ గా ఉండడానికి, మన మెదడుకు కూడా సీ ఫుడ్ కానీ ఈ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ కానీ విటమిన్ డి కానీ జింక్, ఐరన్, కాల్షియం అన్నీ కూడా మనకి ఆరోగ్యవంతంగా ఉండడానికి మనకు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇలాగా ఒక స్టాల్ లాగా పెట్టి అందరికి కూడా అవగాహన కల్పించడం అన్నది కూడా చాలా మంచి ఆలోచన అని కూడా తెలియజేస్తున్నాను. గత 2 నుంచి ఇది జరుగుతూ ఉంది. ఈ రోజు మేము కూడా వచ్చి విజిట్ చేసి ఇవన్నీ చూడడం వల్ల, స్టాల్స్ అన్ని చూడడం వల్ల ఆర్గానిక్ అన్నది కూడా ముఖ్యమైనది. ఎక్కడో జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో 4 జిల్లాల నుంచి ఇక్కడికి ఇచ్చేసి ఈ స్టాల్స్ అన్ని పెట్టి అవగాహన కలిగించాలి అని ఒక ఆలోచన ఉండడం ఉన్నది. అందరికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్గానిక్ ఫుడ్ అన్నది చాలా రేర్ గా దొరుకుతుంది మనకి. అంతా కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ సైడ్ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఉండడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. లాస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇలా పెట్టడం అన్నది, ప్రజలకందరికీ అవగాహన కల్పించడం అన్నది చాలా సంతోషంగా ఉంది. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. మరొకటి, ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళకి, మత్స్యకార శాఖ వాళ్ళకి కూడా మనం ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరుగుతుందని అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అందరు కూడా సీ ఫుడ్ గురించి, ఆర్గానిక్ ఫుడ్ తోటి ఇంట్రెస్ట్ పెట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలన్న ఒక ఆలోచనతో అందరు కూడా ఈ ఫుడ్ ని ఎక్కువ ఎంకరేజ్ చేసి వాళ్ళందరికి కూడా మనం ఒక ప్రోత్సాహాన్ని కల్పించే విధంగా ఉండాలని కూడా నేను అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించి అందరినీ కూడా ఇన్ని జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ వేస్ గా పెట్టడం అన్నది కూడా చాలా సంతోషం. మనం అందరూ కూడా ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల ఇదంతా కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ, నన్ను కూడా ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా రకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి దానిని తగ్గించి నిషేధించి ఆర్గానిక్ ఉత్పత్తులు ఇవే తినాలనేది ప్రతి సంవత్సరం మనం ప్రమోషన్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక్కసారిగా చెప్తే రాదు, అవగాహన కల్పించడం నిరంతరం జరుగుతూ ఉండాలి. దానికోసమే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతున్నాము. ఈరోజు మన కార్యక్రమానికి కూడా గౌరవ మేయర్ గారు మన కార్యక్రమానికి రావడం శుభపరిణామం. కాబట్టి మిగతా ఇక్కడ సమయం కూడా ఎక్కువ లేదు, ఒకరిద్దరు మాట్లాడతారు, ప్రస్థానం చేస్తారు, సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్యక్రమాన్ని. పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ శుభాకాంక్షలు. మా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, డైనమిక్ లీడర్
శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయర్స్ శాఖ డైరెక్టర్ గా నియమితులవ్వడం హర్షణీయం. శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు అక్టోబర్ 7వ తేదీ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు సిద్ధు వెంకట సుబ్బారెడ్డి, ఎస్వీఆర్ ల్యాండ్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత మరియు టీడీపీ నాయకులు సిద్ధు రమణారెడ్డి, మూడేళ్ల నారాయణరెడ్డి, బత్తల రమణయ్య పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. సౌమ్యులు, మనసున్న మంచివారు, మార్గదర్శకులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహార శాఖ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ తరుణాన వారికివే మా హార్దిక శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆ శాఖ చైర్మన్లు మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు. ఇట్లు మునగా గిరిజారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చౌకధరల దుకాణదారుల సంక్షేమ సమైక్య జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు. పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ గా అక్టోబర్ 7వ తేదీ సోమవారం పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మీ సఫియా ముజీర్, 54వ డివిజన్ కార్పొరేటర్ మరియు షేక్ మునీర్ అన్వర్, 54వ డివిజన్ టీడీపీ నాయకులు. బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ గా నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపు విజయవాడ బందర్ రోడ్డులోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ శుభ సందర్భముగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు విపిఆర్ఆర్ టీమ్. పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. మా మిత్రులు, శ్రేయోభిలాషి, మంచి మనిషి, నమ్ముకున్న వారికి, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఈ నెల 7వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు బాషా షేక్, టీడీపీ సీనియర్ నాయకులు, నెల్లూరు జిల్లా.